కంపెనీ పాపం దే కేసీఆర్ హయాంలో అనుమతులు పిఎల్ ఇంధనాల పేరుతో మంజూరు తలసాని కుటుంబం కోసం నిర్ణయం ఇతర ఉత్పత్తులతో అక్రమ వ్యాపారం పిఎంకే డిస్టిలరీ కంపెనీ ఉల్లంఘన ఆధారాలతో సహా గుట్టు రద్దు చేసిన ప్రభుత్వం ఇతనాల కంపెనీ పాపం బీఆర్ఎస్ దే అని ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది మొత్తానికి అయితే రద్దు చేశారు పాపం ఎవడైనా కానీ రద్దు అయితే ఇది ఒక వార్త దిశ పేపర్ చూద్దాం ఇక ఈ దిశలో కూడా యాడు ప్రతి పేపర్లో ఇచ్చారు యాడు పెద్ద ఒక పేజీ పేజీ ఇచ్చారు రైతు పండగ అని చెప్పి యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారట ఇతనాల ఫ్యాక్టరీ వెనక కేసీఆర్ మాజీ మంత్రి తలసాని వీఎంకుడి కోసం పర్మిషను కేంద్రం అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి క్యాబినెట్ ఆమోదం ప్రజాప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు కీలక డాక్యుమెంట్లపై సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం రెడ్ జోన్ ఫ్యాక్టరీకి అత్యవసర పేరిట అనుమతులు దిలావూర్ దిలా దిలావర్పూర్ ఫ్యాక్టరీ ఇష్యూపై ఇరకాటంలో బీఆర్ఎస్ పడదట ఇథనాల్ ఫ్యాక్టరీ అనక కేసీఆర్ ఉండట కేసీఆర్ సంతకం కూడా చేసిండట ఇది రెడ్ జోన్ ఫ్యాక్టరీకి ఎమర్జెన్సీ కింద అనుమతులు ఇచ్చారట రెడ్ జోన్ ఫ్యాక్టరీ అంటే అసలు ఇయద్దు ఎమర్జెన్సీ కింద ఇచ్చారట మొత్తానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఇరక్కపోయింది బీఆర్ఎస్ అని దిశ పేపర్ ఒక వచ్చింది అంటే అసలు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు దాంట్లో ఉన్నారు ఆ ఇతనాల్ ఫ్యాక్టరీ అనుమా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కాబట్టి వాళ్ళకు మేలు చేయడానికి అక్కడ ప్రజలపైన కాలుష్యం దాడి చేసినట్టు చేసి కేసీఆర్ హడావిడిగా అనుమతులు ఇచ్చిండో ఆయన సంతకానికి సంబంధించిన పత్రాలు కూడా చేశారట ఇప్పుడు ఏం చెప్పిందో చూడాల బీఆర్ఎస్ మాట్లాడితే లగచర్ల మాట్లాడితే దిలావర్పూరు ప్రజలపైన రైతులపైన దాడి చేస్తారా ఇది ప్రజాప్రభుత్వా ఇది ప్రజాపాలన అంటున్నారు మరి ఏమంటారు మీరు ఇచ్చిన అనుమతులు ఏంది నిజంగానే కేసీఆర్ మూడోసారి గెలిచి ఉంటే దిలావర్ పోను కానీ లగచర్లు కానీ ఇంకోటి జెడ్ ఎక్కడైనా కానీ ఉక్కుపాదంతో ప్రజలను అణిచివేసేటోడు గెలవలేదు కాబట్టి సరిపోయింది సరే కాంగ్రెస్ పార్టీ ఉంది కొంత ప్రజాస్వామ్య ఉంటుంది ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసినా ఢిల్లీలో చెప్పుకోవచ్చు అనే ఒక ఆశ ప్రజలకి ప్రజాస్వామ్యవాదులకి ప్రజా సంఘాలకి పొలిటికల్ పార్టీలకు ఉంది కేసీఆర్ అట్లా ఉండదు ఫామ్ హౌస్లో చెప్పుకోవాలా ఫామ్ హౌస్ తినకపోతే కథమే ఉక్కుపాదమే ఉండేది ఇవాళ లగచర్ల ఇష్యూ కానీ దివర్పూలు కానీ ఉద్యమాలు జరిగితే ఎనికి తగ్గింది కాస్త కాంగ్రెస్ పార్టీ ఆదాని విషయంలో వంద కోట్ల రూపాయలు ఇస్తే తిరిగి ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళు ఒక ఏదైనా తప్పు జరిగిందంటే ఎనికి సరి చేసుకునే పరిస్థితి అనే అధిష్టానం ఆదేశాలతో ఉంది కేసీఆర్ దగ్గర ఉండదు ఏషిడ్ అంటే కేసీఆర్కి నైట్ మెదడులో వచ్చిందని ఆలోచన మనసులో తెల్లటాలకు అమలు కావాలి ఉక్కుపాదం మోపాల ఎంతమంది చచ్చిపోయినా ఎంతమంది బాధపడ్డా సంబంధం లేదు ఇక అట్లా ఉంటుంది ఆయన కథ దానికి మనం ఉదాహరణ మల్లన్న సాగర్ చూసినాం పద్నాలుగు గ్రామాలని రీహాబిలిటేషన్ కాలనీలని ఆర్ అండ్ ఆర్ కాలనీలని పెట్టి పద్నాలుగు గ్రామాలు తీసుకొచ్చి ఓవర్ నైట్లో అక్కడ కూర్చోబెట్టిండు బలవంతంగా ఒకే దగ్గర గుంపు గుత్తగా పద్నాలుగు గ్రామాలు పెడితే అక్కడ పనులు లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక రోజు చచ్చిపోతారు జనాలు వారు చేసిన అట్టుంది ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ అనకైతే కేసీఆర్ అయితే ఉండట రుజువు చేసింది ప్రభుత్వం బయట పెట్టింది